గుమగుమల ఛానల్ కు తిరిగి స్వాగతం. నేను ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలియజేస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకున్నాం. దీంట్లో కడిగి పెట్టుకునే చికెన్ను దీంట్లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెడతాం. సగం స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ఇలా కలిపి ఇలా కలుపుకొని కొద్దిగా సగం గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది, అందుకని ఎక్కువ వేసుకోకూడదు వాటరు. ఆ నీళ్ళు అన్నీ కలిపితే బాగా మెత్తగా ఉడికిపోతుంది చికెన్, అందుకే నీళ్లు ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాం. వెలిగించుకొని బాగా పెట్టుకొని తగినంత ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కింది, ఉల్లిగడ్డలు కొద్దిగా వేగాయి, దీంట్లో 4 రెమ్మలు కరివేపాకు, టమోటా వేసి ఇంకా కొద్దిగా వేగిద్దాం. టమోటా ఉల్లిపాయ ఉడికి బాగా వేగిపోయింది. ఇప్పుడు కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న చికెన్ను వేద్దాం. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల కారము, కొబ్బరి పొడి 1 3 స్పూన్లు, ఉప్పు 1.5 స్పూను. ఉప్పు తక్కువ వేస్తున్నానండి, ముందు ఉడికించేప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని ఉప్పు ఇప్పుడు తక్కువ వేసుకున్నాను. ధనియా పొడి 1 స్పూను, చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్, 3 స్పూన్లు బాగా కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది, ఇంకా కూర తయారైంది చూద్దామండి. కూర తయారైపోయింది, చికెన్ కూర రెడీ అయిందండి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాను. నమస్తే.